Just stand here and talk. Wait, Chaman, calm down, Mandir. So I'm just talk here. I'm extremely happy to be here. I mean, Telugu has always been home to me. This industry has been home to me. I'm so happy to come here and vote. May the best man win, and may we have a super, super, super president soon. And she knows I'm the best man. That's true. Thank you. మీరు గొడవ చేసుకోండి, వీళ్ళ తోసుకుంటున్నట్టే మేము అక్కడ తోసుకున్నాం. గొడవలు ఏమి లేవు, నీట్గా హాయ్ హాయ్ ఏమి గొడవలు ఏమి లేవు, అన్ని బాగానే ఉన్నాయి. ఏదో చిన్న చిన్నది అనుకుంటాం కదా, అలా సరదాగా అనుకొని మళ్ళీ సరదాగా కలిసిపోయాం. ఓకేనా సార్? అది ఇప్పుడు ఎందుకు కామెడీ అని మీకే తెలుసు, మళ్ళీ కామెడీ గురించి ఇప్పుడు ఎందుకు మనకి కామెడీ కదా? మీకు తెలుసు కామెడీ, ఆయనకి తెలుసు అది కామెడీ అని, జనానికి తెలుసు అది కామెడీ. సార్ ఓకే బ్రదర్, మా మహాఆర్ట్ అసోసియేషన్లో ఎన్నికలు వచ్చాయి. ఓకే, నా ఓటు నేను వినియోగించుకున్నాను, రైట్? వస్తానండి. ఎవరు నెగ్గినా, ఎవరు నెగ్గినా, నెగ్గిన వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఎంత న్యాయం చేస్తారో చెయ్యాలో, అలాగే వాళ్ళకి ఓట్లు వేయని వాళ్ళకి కూడా అంతే న్యాయం చేసి ఇండస్ట్రీ మనుగడ కోసం, ఆర్టిస్టుల మనుగడ కోసం వాళ్ళు కృషి చేయాలని ది సేమ్ టైం నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు నెగ్గినా సరే ఇవాళ పాన్ ఇండియా వస్తుంది, వెరీ గుడ్, వెరీ వెరీ హ్యాపీ, రైట్? ఇలాంటి దశలో నేషనల్ లెవెల్లో ఈవేళ పూరి జగన్నాథ్ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో మైక్ టైసన్తో కూడా యాక్ట్ చేస్తున్నాడు ఆయన, రైట్? ఇట్స్ ఎ బిజినెస్, రైట్? ఈ దశలో స్థానికంగా ఏ తెలుగు జాతి ఉందో, ఏ తెలుగు జాతి బిడ్డలు ఉన్నామో, ఏ కళాకారులు ఉన్నామో ఇండస్ట్రీ నమ్ముకొని వేలాది మంది, లక్షలాది మంది యాక్టర్లు అవ్వాలని, గొప్పలు అవ్వాలని ఓ అని వస్తున్నాము. వాళ్ళ ఆశల్ని అడియాస చేయకుండా వాళ్ళ కన్న కళను నెరవేర్చాలని, తెలుగు జాతి బిడ్డలను, తెలుగు యాక్టర్లను కూడా, నటీనటులను కూడా అంబేద్కర్ మహానుభావుడు ఏ రిజర్వేషన్ కల్పించాడో అవకాశాల కోసం, అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కోసమే అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టినట్టు, తెలుగు జాతి నటీనటులకు ఎవరు నెగ్గినా సరే ఈ పాన్ ఇండియా ఫిల్మ్లో బిజినెస్ చేసుకోండి, ఎవరైనా పెట్టుకోండి, తెలుగు జాతి కళాకారులు మాత్రం తగిన స్థానం ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్స్ ఎలాంటి నేను చెప్పను, ఇట్స్ సీక్రెట్, ఇట్స్ సీక్రెట్ బ్యాలెట్, రైట్? థ్యాంక్స్ మీడియా వారికి, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 10 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటింగ్, అద్భుతమైన మెజార్టీ తోటి ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది అంతంత మాత్రమే, ఎవరు గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒకటే, మేమంతా ఒకటే, ఆ తల్లి బిడ్డలమే. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి అంతే తప్ప మేమేమి బయటోళం కాదు. అలాగని చెప్పి మమ్మల్ని విడదీయద్దు, మేము ఎప్పుడు కలిసే ఉంటాం, మా కుటుంబం ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తను పడితే కూడా తను జయవాణి చాలా సినిమాల్లో తను కూడా నటించింది, తల్లి కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తే సినిమా రిలీజ్ అవరా నడుస్తుంది, క్లైమాక్స్ వచ్చింది కదా, సక్సెస్ఫుల్గా నడుస్తుంది, క్లైమాక్స్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు చెప్పాలి రిజల్ట్ అక్కడ ఇప్పుడు. కాబట్టి ఇదంతా మీ అందరూ తెలుసు, ఎందుకు జరుగుతున్నాయో ఏమిటో నాకు అర్థం కాలేదు. లెట్ అస్ సీ, వెయిట్ రిజల్ట్, వాటి ద్వారానే విన్నాం, ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. గెలుస్తామని నమ్మకం ఉంటుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు మన సినిమా తీసినప్పుడు ఈ సినిమా గ్యారంటీగా వెరీ గుడ్ హిట్ అవుతుంటాం, కానీ ప్రజల్ని వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అలాగా ఇంకెలాగో ఒక 10 గంటల లోపు తెలుస్తుంది. మీ ఆశీస్సులు డెఫినెట్గా, విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే నమ్మకం నాకుంది.
బాబా ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, సభ్యుల ఆశీస్సులు. 889 వీళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి. నాకు అదే బలం. 850 మందో 80 మందో సభ్యుల బలమే నా బలం. ఇదో అంటున్నారు. నేను లాస్ట్ టైం ఏదో ఓటు వేసి వెళ్ళిపోయాను, కానీ తెలియదు ఇదేంటో. ఏదో రామరావణ యుద్ధం లాగా ఉంది ఇది. సీఎం ఎలక్షన్ సార్ తెలండి. మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. రిక్వెస్ట్ చేయడం వల్ల, ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల చాలామంది రోడ్లు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి మీ ఓబీ వ్యాన్లు వీటన్నింటి వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి చాలామంది రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసాం, ఇంకొక 1 అవర్ ఎక్స్టెండ్ చేశారు. 2 o'clock కాకుండా 3 దాకా అలౌ చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులందరూ ఎవరెవరు టీవీ చూస్తున్నారో, ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ప్రతి ఒక్క ఓట్ ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ట్రాఫిక్ జామ్ అయితే ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. పోలీస్ వాళ్ళు సహకరిస్తున్నారు, వాళ్ళు ఎస్కార్ట్ ఇస్తున్నారు. దే ఆర్ లెటింగ్ ద వెహికల్స్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ఎవ్రీ ఓట్ కౌంట్స్. థ్యాంక్ యూ మై బ్రదర్స్. వచ్చి మెంబర్స్ అందరూ ఓట్ వేస్తారని చెప్పినట్టే జరిగింది. ఇంకా నేను చెప్పినట్టే జరుగుతుంది రిజల్ట్ కూడా. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ కలిసే ఉంటారా? రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మాట లేదానని సమస్య పోయి ఆకలి లేదా? ఆకలి ఏంటా? ఆకలి ఎలా ఉంటుందని ఆకలి వస్తుంది.